ఇచ్చే డబ్బులకి ఇంతకంటే దెబ్బలు తింటారా? ఇచ్చే డబ్బులకి ఇంతకంటే దెబ్బలు తింటారా? ఇంకోసారి చెప్పు. ఇచ్చే డబ్బులకి ఇంతకంటే దెబ్బలు తింటారా? దీని అర్థం ఏంటి బాబాయ్? అదే. ఏది? అదే. ఏది? ఇదంతా అతని కుట్ర. ఎవరతను? సూపర్ స్టార్ రజనీకాంత్. మధ్యలో ఆయన ఏం చేశాడు? లేకపోతే ఎవరైనా నా సినిమా చూడమని చెప్పి ఫస్ట్ షో చూడమంటారు, లేదా సెకండ్ షో చూడమంటారు? ఏకుంజా షో చూడమని ప్రత్యేకంగా చెప్తారా? అసలు దాన్ని ఏ షో అంటారు? దానికి ఏం నంబర్ ఇస్తారు? పైగా చేయాలి సినిమా. ఆయన ఫోన్ చేశారంట, ఓ ఎగేసుకెళ్ళావు, దోల్దేరింది, నన్ను రమ్మన్నావు, వచ్చుంటే నా దోల్దేరేది. ఎన్ని చేయాల్సిన అవసరం ఆయనకేంటి బాబాయ్? కుళ్ళు బాబాయ్, కుళ్ళు. వరుస 9 హిట్లు ఇచ్చావు కదా, ఎక్కడ తమిళనాడుకి వెళ్ళి ఆయనకే అటాక్ ఇస్తావునని కుట్ర. సరే, నువ్వు చెప్పిందే నిజం అనుకుందాం. మరాడు కొట్టకుండా పడిపోయాడే. అసలు వాడిని కొట్టావా? కొట్టాను. వాడు పడ్డాడా? పడ్డాడు. మ్యాటర్ ఓవర్ మంది. దెబ్బ తగలకుండా ఎలా పడిపోతాడు బాబాయ్? పడకుండా పడ్డాడు. నువ్వు ఎలా చెప్తావు? నువ్వు ఎలా చెప్తావు? పడ్డోడు చెప్పాలి బాబాయ్. నేను అక్కడ ఉన్నాను, నాకు తెలుసు బాబాయ్, నేను చూశాను, నేను చెప్తున్నాను కదా. నువ్వు అన్ని ఇలాగే చెప్తావు. మొన్న ఒక అమ్మాయి నువ్వే కడుపు చేసావుంది, నేను అడిగితే నాకు సంబంధం లేదన్నావు. ఇప్పుడేమో ఏమన్నా కొట్టానన్నావు, వాడు తగలకుండానే కింద పడ్డాడు చెబుతున్నావు. ఇదేమన్నా సినిమా షూటింగ్ అనుకున్నావా? లేదు బాబాయ్, ఏదో జరుగుతుంది. జరిగేది నాకు తెలియట్లా, నాకు తెలిసినట్టు ఏం జరగట్లా. నాకు తెలుసు కదా. ఏంటి? ఏ చంద్రముఖి బలరామ్? ఏంటి సుప్రియా? నాకు ఎల్లుండి సంతోష్ బాబుతో సాంగ్ షూటింగ్ ఉంది. ఎల్లుండా? నువ్వు వెంటనే కృష్ణ గారికి ఫోన్ చేసి వాళ్ళ కెమెరాలు చెప్పే. ఆ సుప్రియా, నువ్వు మంచి డ్రెస్ వేసుకో, చాలా అందంగా కనపడాలి. ఏంటి రంకా లేటు? మేకప్ అయిపోయింది? నా డ్రెస్ ఎలా ఉంది? థ్యాంక్ యూ. డాన్స్ మాస్టర్ అసిస్టెంట్ కదా, సంతోష్ బాబుతో రిహార్సల్ చేసేటప్పుడు మేము దాన్నే పాటలా షూట్ చేస్తాం. నువ్వేం చేస్తావు అంటే మొత్తం డాన్సర్స్ అందరూ ఉండేలా చూడు. కెమెరా ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంటే నీకెందుకమ్మా, నువ్వు డాన్స్ చేసేటప్పుడు ఆ హీరోయిన్ లేకుండా చూడు, లేకపోతే ఒక హీరోయిన్ ఎగురుతుంటే ఒక హీరోయిన్ కూర్చున్నట్టు ఉంటది. సార్, ఇక్కడి నుంచి డాన్స్ ఆడేవాళ్ళు మాత్రం వచ్చేటట్టు తీయండి సార్, ఇంకెవరు రాకూడదు. అయితే మీరు అటు సైడ్కి వెళ్ళకండి సార్. ఒకసారి చూద్దామా? నువ్వేంటి మేకప్ వేసుకున్నావు? మీరే అందంగా కనిపించాలా, మేం కనిపించకూడదా? హే, ఐ డిడ్ మీన్ దట్. ఓకే, మూమెంట్ చూద్దాం ఒకసారి. ఓకే ఓకే మేడం, మీరు వెళ్ళి 2 నిమిషాలు కూర్చోండి. సరే. Hey boys and girls, ready ready? Okay, ready. Start sound. లేకుండా పాట తీసేసావా? అవును అంకుల్. నువ్వు సామాన్యుడు కాదు రోయ్, దేవాంతకుడు. అంకుల్ దీనికి మీరు ట్యూన్ కట్టాలి. అంటే తీసేసిన పాటకు నేను ట్యూన్ కట్టాలా? అవును అంకుల్. కట్టను అంకుల్. కాదు, అది పద్ధతి కాదు, నేను కట్టను. చేత కాదు కదా, వదిలేండి, దానికి నేను రాస్తాను. కనీసం దీనికైనా ట్యూన్ కట్టడం ట్రై చేయండి. నువ్వు రాసిన దానికి నేను ట్యూన్ కట్టాలా? నో, నేను ట్యూన్ కట్టిన దానికే నువ్వు రాయాలి. హార్మోనియం లైన్లోకి వచ్చేసారు. సరస్వతికి అడ్డం దీని ఆయన. ఏంటి సార్ పైకి చూస్తున్నారు? పైకి చూడకపోతే సరస్వతి పలకదు నాయన, 27 అలవాడు కదా. స్టూడియో దగ్గర అడుక్కొని ఎలా ఉందిరా? ఫ్రీ ఫ్రీ సార్ ఇటుగా సార్ అటు. కుక్క మొహం, నక్క మొహం, పంది మొహం. నీ మొహం ఏమిటి దరిద్రం? నా చూనేమిటి, నీ పాటేమిటి? మార్చు మార్చు మార్చు. ఈ మధ్య పొగుడుతుంటే ఆడియన్స్ నచ్చట్లేదండి. ఎడతనే ఉండాలి సార్, ఇట్లుంటేనే హిట్ అంకుల్. అట్లా అయితే నేను ట్రెండ్ మారుస్తా, మళ్ళీ మొదటి నుంచి ఎద్దవ్వా. తిట్టుంటే గానీ హిట్లు లేవన్నారుగా.